పత్రి 24/2021 తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదం. పిరమిడ్ వ్యాలీ దేవతలు మరియు వారి పనులు. హార్వెల్ డబ్ల్యూ పర్సివాల్ రచించిన థింకింగ్ అండ్ డెస్టినిటీ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు. ముఖస్థుతిని ప్రతి దేవుడు ఆనందిస్తాడు. ముఖస్థుతితో ఆనందించని వ్యక్తి ఎవరు ఉండరు. దేవుడు ముఖస్థుతిని పొందడానికి ప్రతి మార్గాన్ని ఉపయోగిస్తాడు. అర్థమైన అర్హమైన ప్రశంసలు సరిపోవు. అమితమైన ముఖస్థుతి ప్రేరేపించబడుతుంది. శ్లోకాలు, ప్రార్థన మరియు ఆరాధనలు ముఖస్థుతిలో పుష్కలంగా ఉన్నాయి. ఏ దేవుడు ప్రపంచాన్ని సృష్టించలేదు. ఏ దేవుడు మానవుని సృష్టించలేదు. ఏ దేవుడు ప్రపంచాన్ని పాలించట్లేదు. ఏ దేవుడు దానిని నిర్వహించడు. ఏ దేవుడు నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుడిని మరియు గ్రహాలను క్రమగతులలో పెట్టడు లేదా ఋతులను కలిగించడు. ఏ మతం యొక్క దేవుడైనా తనను ఆరాధించే వారి కోసం చాలా పనులు చేస్తూ ఉంటాడు. వీరికి ఆహారం, దుస్తులు, ఇల్లు, సుఖాలు, ఆస్తులు మరియు జీవితాన్ని ఆహ్లాదకరంగా చేసే దేనినైనా పొందడంలో సహాయం చేస్తుంటాడు. భగవంతుడు కూడా కష్టాలు మరియు పరీక్షలతో వారిపై భారాలను కలిగిస్తాడు. జీవితాన్ని చేదు అనుభవంగా, కఠినంగా మరియు శూన్యంగా మారుస్తాడు. దేవుడు ఈ పనులను నేరుగా చేయడు, కానీ అన్ని భూసంబంధమైన దృగ్విషయాలను కలుగచేసే 4 తరగతులుగా ఉన్న మూలభూతాలైన అగ్ని, నీరు, గాలి మరియు భూమిని నియంత్రించే కారణంగా ద్వారాలుగా రూపం మరియు నిర్మాణ మూలతత్వాల సమూహాల ద్వారా ఈ పని చేయబడుతుంది. దేవుడు తన ఆరాధకుల కోసము ఈ పనులు చేసేదే, ఎందుకంటే వారు ప్రతిఫలంగా అతనికి మద్దతుగా ఉంటారని, అంతేగాని వారు అతని పిల్లలు అని కాదు. అతను వారిని జ్ఞానవంతులుగా చేయటానికి లేదా అభివృద్ధిపరచడానికి కాదు, లేదా అతను న్యాయంగా ఉంటున్నందున కాదు. అతను జ్ఞానము లేదా నైతిక బుద్ధిని ఇవ్వడు. శాస్త్రీయతను, కళను లేదా సాహిత్యాన్ని కూడా ఇవ్వడు. శ్రీ సుభాష్ పత్రిజీ గారు, థ్యాంక్ యూ.